हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम ई वीडियो लो स्पाइस मनी ओक डीटेल्स एंड फीचर्स सर्विसेज अन्नेट गुंजी तेलुसुकुंदाम। मुंदुगा स्पाइस मनी ऐप ने ओपन चेयगाने यूजर नेम पासवर्ड अडुगुतुंदी। रिजिस्टर अयिन वारिकि मात्रमे यूजर ऐडी एंड पासवर्ड वस्तुंदी। काबट्टी ना ऐडी तोटि इक्कड लागिन चेस्तुन्नानु। चूडंडी, पासवर्ड एंटर चेसि लागिन प्रेस चेसानु। लागिन प्रेस चेयगाने मनकु ओटीपी वेरिफिकेशन अनेदी अडुगुतुंदी। सो ना मोबाइल को ओटीपी वच्चिंदी, ऑटोमेटिक वेरिफिकेशन अवुतुंदी। अदे चूडंडी, वेरिफिकेशन अवुतुंदी, अकाउंट वेरिफाइड एंड लॉगिन अयिपोयिंदी। लॉगिन अय्याक स्पाइस मनी लॉगिन लोपल इला डीटेल्स अन्नी वस्तायंडी, ई सर्विसेस अन्नी उंटाई। सो स्पाइस मनी लो कोंचेम ओक अडवांटेज फीचर एंटंटे, इंदुलो लांग्वेज सेलेक्शन अनेदी मनकु तेलुगु लांग्वेज कूडा उंटुंदन्नमाट। సో ఒకసారి నేను ఒకసారి అయితే తెలుగు లాంగ్వేజ్ పెడతాను చూడండి. ఇక్కడ మోర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద లాంగ్వేజెస్ ఉంటాయి. ఇన్ని లాంగ్వేజెస్లో మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగు పెట్టాను చూడండి. మనకి ఇక్కడ జోడించండి అండ్ ఇప్పుడు మొబైల్ రీఛార్జ్కి వెళ్ళి చూడండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అమౌంట్ ఎంటర్ చేయండి, ఇప్పుడు రీఛార్జ్ చేయండి, పైన స్పైస్ మనీ రీఛార్జ్ అని ఇలాగో తెలుగులో అన్నీ వచ్చేసాయి. చూసేసారు కదా. ఇదా ఇలా ఏంటంటే, ఒక విలేజ్లో ఉన్న అతను కూడా ఈజీగా చేయడానికి యాక్సెస్ ఉండేలాగా లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ చూపించడానికి ఇంగ్లీష్ షిఫ్ట్ చేశాను. ఇక్కడ పైన ఐడి పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వస్తుంది. ఓకే అండి, మళ్ళీ సర్వీస్లోకి వెళ్దాం, చూద్దాం. మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్, మనీ ట్రాన్స్ఫరు అవన్నీ ఉన్నాయి. అయితే కిందికి వెళ్దాం, చూద్దాం. మేము అడిషనల్ సర్వీసెస్ చూడాము. ఫ్లైట్ బుకింగ్ ఉంది, హోటల్, ప్యాన్ అప్లై, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్, డిటిహెచ్, గ్యాస్, వాటర్, ల్యాండ్లైన్ బిల్ పేమెంట్. చూసారు కదా, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్, కేబుల్ టీవీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా ఇన్ని అనం సర్వీసెస్ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు ఒకసారి నేను ఈ సర్వీసులోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, మనము ఈఎంఐ పే చేసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క లోన్ పేమెంట్ ఉంది కదా, లోన్ పేమెంట్స్ వెళ్ళాను. ఇన్ని అనం లోన్ పేమెంట్స్ కూడా మనం పేమెంట్ చేయొచ్చు, ఎన్ని లోన్ పేమెంట్స్. అలానే చూడండి, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ కూడా మనం ఇన్ని గణం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రీమియమ్స్ని పే చేయొచ్చండి. సో ఇన్ని గణం సర్వీసెస్ అనేది దీంట్లో ఉన్నాయి. అలానే చూడండి, మనకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి కూడా రిలీగేర్ ఉంది. మనకు మంచి యొక్క మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క ప్రీమియమ్స్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఉన్నాయి కదండి, అవి కూడా మనం పే చేయొచ్చండి. సో ఇప్పుడు ఒకసారి నేను చూడండి, టెస్ట్ చేసి చూసాను. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్లో కూడా ఓపెన్ చేసి పెట్టాక మనకు ఇక్కడ స్టేట్ అడిగింది. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడ మనం యూజర్ డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఎంటర్ చేస్తే బిల్ పే అవుతుంది. సో ఇలా అండి సర్వీసెస్ డీటెయిల్స్. సో మనం మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రీఛార్జ్ ఓపెన్ చేశానని చూడండి. రీఛార్జ్ లోపల మనకు స్పాట్లో కమిషన్ ఎలా ఉంటుంది అంటే, బిలో ఎయిర్టెల్ వాట్ ఎయిర్టెల్ జియోకి 50% 0.5% అలా ఉంది. అండ్ అలాగే క్యాష్ బ్యాక్ సర్వీసెస్ కూడా మనకు ప్రతి సర్వీస్ లోపల మనకు అక్కడే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలా అండి. అండ్ ఇంకోసారి ఇప్పుడు మనం స్పెషల్గా ఇప్పుడు మనము ఏఈపీఎస్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏఈపీఎస్ సర్వీస్ యొక్క డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఏఈపీఎస్ సర్వీస్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు నీ డివైస్ ఏది అని అడుగుతుంది. సో నేను మంత్ర డివైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మంత్ర డివైస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదండి, ఇక్కడ అన్ని బ్యాంక్స్ వివరాలు అన్నీ ఉంటాయి. అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు క్లయింట్ వచ్చిన తర్వాత ఆ క్లయింట్ ఏ బ్యాంక్ ఉందో కాబట్టి అది మనం అక్కడ వ్యూ ఆల్ బ్యాంక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాక మనకు అన్ని బ్యాంక్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అయితే మేజర్గా ఎక్కువ వాడే బ్యాంకులు ఎస్బీఐ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి నార్మల్గా పైన డిస్ప్లే అవుతాయి. సో వ్యూ ఆల్ కట్టిన తర్వాత అన్ని బ్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ ఉంది కాబట్టి యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అయితే దీంట్లో అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఆధార్ కార్డ్ ఒకవేళ అతను తీసుకొచ్చాడు అనుకోండి, ఆధార్ కార్డు మీద బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్తో కూడా మనం స్కాన్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు చేసి చూపించాను, బట్ ఏంటంటే నేను స్కాన్ చేయట్లేదు కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. అండ్ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసాను. ఇప్పుడు నాదే కాబట్టి నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు ఒకవేళ మనము 2,500 రూపాయలు తీద్దామండి, చూద్దాం. ఇప్పుడు ఒకసారి 2,500 రూపీస్ విత్డ్రాల్ చేసి చూద్దాం ఎలా
చేస్తామో. సో అమౌంట్ ఎంటర్ చేశాను, అక్కడ కింద కూడా ఉంటుంది మనకు 1000 రూపీస్, 500 అని చెప్పేసి అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అమౌంట్ ఎంటర్ చేసేసి స్కాన్ టు విత్డ్రా అని చెప్పేసి క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే చూడండి, కస్టమర్ విత్డ్రాయింగ్ 2500 అని చూసింది, బ్యాంక్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను, స్కాన్ టు విత్డ్రా అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ వచ్చింది చూడండి, మంత్ర డివైస్ ఆటోమేటిక్గా వచ్చింది. అక్కడ ఫింగర్ ప్లేస్ చేయగానే అమౌంట్ విత్డ్రా అయిపోయి సమ్మరీ వచ్చింది చూడండి, సక్సెస్ ట్రాన్సాక్షన్ అయింది అండ్ 2500 రూపీస్, అండ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా, అకౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా చూపిస్తుంది. అండ్ మనకు కింద రిసిప్ట్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, అలానే వాట్సాప్లో మొబైల్ నెంబర్ కస్టమర్ నెంబర్ ఉంటుంది, అక్కడ మనకు కస్టమర్ సెండ్ వయా వాట్సాప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిసిప్ట్ అనేది మన వాట్సాప్ నంబర్ నుంచి కస్టమర్ నంబర్కి ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ నుంచి మొబైల్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది, రిసిప్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నేను రిసిప్ట్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. రిసిప్ట్లో ఒకసారి నేను జూమ్ చేస్తాను, స్పైస్ మనీ, కస్టమర్ మొబైల్ నెంబరు, అమౌంట్ ఎంత విత్డ్రాల్ చేశాడు, టైం వచ్చింది, ట్రాన్సాక్షన్ టైం వచ్చింది, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయండి. సో ఒకవేళ అలానే సెండ్ వయా ఎస్ఎంఎస్ అంటే ఆటోమేటిక్గా కంపెనీ నుంచి ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడండి. ఎస్ఎంఎస్ కూడా నాకు మళ్ళీ మొబైల్ నెంబర్కి వచ్చింది, 2500 విత్డ్రాల్ అయ్యింది అన్న డీటెయిల్స్ మనకు. సో ఇలా ఫెసిలిటీస్ సర్వీసెస్ అన్నీ కూడా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయండి. సో ఇప్పుడు మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసామండి, అమౌంట్ విత్డ్రా చేసిన అమౌంట్ మన వ్యాలెట్లోకి వచ్చాయా లేదో చూద్దాం. ఇక చూడండి 2500 వచ్చాయి, మళ్ళీ మీరు వ్యాలెట్లో చూడొచ్చు 2505 రూపీస్, ఆల్రెడీ 5 రూపాయల కమిషన్. నేను సెలెక్ట్ చేసుకున్న స్లాబ్, ఇందులో 3 స్లాబ్స్ ఉంటాయి, నేను స్లాబ్ వేరే స్లాబ్ సెలెక్ట్ చేసుకున్నాను, 5 రూపీస్ కమిషన్. ఇలా వ్యాలెట్లో క్రెడిట్ అయిన అమౌంట్ని మనము మూవ్ టు బ్యాంక్, ఏపీఎస్ పక్కన ఉంది కదా అక్కడ, దాని ద్వారా మనము బ్యాంక్ అకౌంట్ని పంపించుకోవచ్చు చూడండి. నేను మూవ్ టు బ్యాంక్ ద్వారా 2000 రూపాయలని పంపించుకున్నాను, 2000 పంపించుకుంటే మనకు చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, 2000 రూపాయలు ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్కి వచ్చేసాయి, 2000 రూపాయలకి నేను బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకన్నా 5 రూపాయల కమిషన్ పడిందండి చూడండి. 2005 రూపాయలు నాకు కట్ అయ్యాయి, ఆ బ్యాలెన్స్ 500 రూపాయలు నా మొబైల్లో నా వ్యాలెట్లో అలానే ఉన్నాయి. సో 25,000 వరకు అండి మనకు 5 రూపాయల ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. అలానే 25,000 నుంచి 2,00,000 వరకు కూడా మనం ఎంత ట్రాన్సాక్షన్ మనం అకౌంట్లోకి సెటిల్మెంట్ చేసుకున్నా కానీ 10 రూపాయల ఛార్జెస్ అనేవి ఉంటాయండి. చూసారు కదండి స్పైస్ మనీ, దాంట్లో సర్వీసెస్ మరియు దాంట్లో ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో. సో ఈరోజే మీ స్పైస్ మనీ ఐడిని తీసుకొని మీకున్న దుకాణాల్లో మినీ ఏటీఎంగా మార్చుకోండి, మరింత ఆదాయాన్ని పొందండి. మరిన్ని వివరాలకు నా మొబైల్ నంబర్ 7013533855కి సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.